हाय अंडी वेलकम टू अवर चैनल एसएम व्लॉग्स मैं स्पेशल सिंपल बगारा राइस चेस्तुन्नाम दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स आनियन्स इला सन्नगा तरिगि पेट्टुकोवाली मैं कोंचेम क्वांटिटी चेस्तुन्नाम अंडी अल्लम पेस्ट पट्टा लवंगम टमाटोस पच्चिमिर्ची टमाटर कुछ वैसावी एंकं चाल रेट हंड्रेड दाटीपी टमाटा अना बहुत सिंपल काबी को आई एला चया चुदा इन स्टवे और मंदपाटी अंत बिर्यानी की मंदा उड़े दबर कावल एंकं त्वर माड़पोक उठी इन मन चेदा की टू ग्लास रईस चुनाबी दिन सरपड़ा आई इपड़ पटा लवंग नेक्स्ट आनियन इला आनियन कोंचेम से फ्राई चेयालंडी इला आनियन्स फ्राई अय्ये वरकु मनम राइस नी टू टाइम्स कड़िगि इला पेट्टुकोवालंडी बिर्यानी के अच्छे आनियन ब्रउन कलर इंका रेडिश का चेयचु का मन बगार रईस की मात्र चाली इन अल्लम एल्लुल्लि पेस्ट वेसकू एंकंटे मरी सेद का कुछ वेकाली मैं वैसा रईस तगट इला पचिवासन पे वरकू फ्रई चेयरि इन पचिमिर्चि ने इलाम धाटल पेटी एंकंटे मैं नून इला वे पगलता है अलाक धाटल पटावे नेक्स्ट टमाटोस अभी कल बिर्यानी के मसाला बर्र सावी का बगार वैसे अवसर लेकिन इलाते टेस्ट का उठी इला बन तरह మనం కొంచెం కారం కొంచెం తీసుకోవాలండి కారం ధనియా పౌడర్ పసుపు అండి కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు కొత్తిమీర అండి కొంచెం వేసాను లాస్ట్ లో కూడా కొంచెం వేద్దాం పుదీనా కూడా వేయవచ్చు కానీ ప్రస్తానికి లేదు కాబట్టి ఏటం లేదు ఇప్పుడు వాటర్ వేయాలండి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు సరిపడా salt అండి చూసుకోవచ్చు మనం ఇట్లా బాగా కలిపడేందుకు చూసుకోవచ్చు ఉప్పు సరిపడిందా లేదా అని మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు కానీ ఇప్పుడే వేసుకోవాలి రైస్ చేసిన తర్వాత కుదరదు కొంచెం ఉప్పుగా ఉంటే దాంట్లో మనకు రైస్ లో సరిపోద్దండి అలా ఉన్నట్లు చూసుకోండి ఇప్పుడు వాటర్ బాగా హీట్ అయ్యింది మనం ఇక్కడ కొత్తిమీర మిగతా కొత్తిమీర వేసేసి ఇప్పుడు రైస్ వేసేయాలండి బాగా నీళ్లు ఒంపుకోవాలండి ఇవి फ्राई चेसी कलिपी
మనం ప్లెయిన్గా చేసుకున్నప్పుడు మసాలాలు గరం మసాలా అవన్నీ అవసరం లేదండి, మనం సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసి పెట్టొచ్చు పిల్లలకైనా. అవి హెవీగా వేయనసలు అవసరం లేదు, ప్లెయిన్గా చేసుకోవచ్చు. ఇలా సండే కాబట్టి కొంచెం బగారా రైస్ లాగా ఇలా చేసుకోవచ్చండి. మనం అవి మసాలాలు వేసేసి దాన్ని ఇలా చేయనవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒక 15 మినిట్స్ బాగా ఉడికే వరకు పెట్టాలండి. ఇలా ఇప్పటి వరకు ఫుల్లో పెట్టామండి స్టవ్. ఇలా నీళ్ళు కొంచెం తగ్గే కొద్దీ ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. ఇలా బగారా రైస్ చేసుకొని దీంట్లో ఆలు కుర్మా చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంకా చికెన్లు మటన్లు అవసరం కూడా ఉండదండి, ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాగా అయిపోయింది, బాగా రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా బగారా రైస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓకే అండి. ఇప్పుడు చూద్దాం, ఆహా బగారా రైస్ ఇలా చేసినప్పుడు ఆవిరి వచ్చేసింది బాగా. చూడండి ఇంత బాగా వచ్చేసింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ.